అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. 2003లో పాలిటిక్స్ లోకి రావాలని నిర్ణయించుకున్నాను. యాక్టివ్ పాలిటిక్స్ లో అంతకుముందు సామాజిక రాజకీయ అవగాహన పెంచుకున్నా కానీ ఒక ఫోన్ కాల్ 2003లో తీసుకున్నాను. అక్కడి నుంచి 2007 ఒక 4 ఇయర్స్ తర్వాత కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపించాం. ఆ తర్వాత మిగతా పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల దాని కార్యకలాపాలు ఆపేయాల్సి వచ్చింది. కానీ అదే ఆశయాలతోటి అదే కమిట్మెంట్ తోటి జనసేన మళ్ళీ 2014లో ముందుకొచ్చింది. స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు నేను కంటెస్ట్ చేయలేదు, దీని అన్నిటికీ ప్రతి చాలా ప్రత్యేక అన్నిటికీ కారణాలు ఉండే చేశారు. అన్నిటికీ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతమైన సమకాలీన పరిస్థితుల్లో ఒక ఓన్లీ కొద్ది మంది చేతుల్లోనే పార్టీలు ఉండి కొన్ని కుటుంబాల చేతిలోనే రాజకీయాలు ఇమిడిపోయి అది రాష్ట్ర స్థాయి నుంచి కావచ్చు, జిల్లా స్థాయి నుంచి కావచ్చు, గ్రామస్థాయి నుంచి కావచ్చు, కేవలం కొద్దిమంది చేతులు ఉండిపోవటం వల్ల ఆ గ్రోత్ కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఆ పాలసీస్ కానీ అందరికీ చేరకపోవడంలో విపరీతం అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం అధికారం అండదండలు ఉన్న వాళ్ళకే తప్ప అందరికీ న్యాయం జరగట్లేదు అన్న ఆవేదన వీటన్నిటి నుంచి పుట్టింది సిపిఎఫ్ అనేది. అంటే కేవలం వాళ్ళ దాంట్లో భాగస్వామ్యం అయితే తప్ప న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా బలమైన భావజాలంతో, సాధన చేసిన భావజాలంతో, అరువు తెచ్చుకున్న భావజాలం కాదు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను సిపిఎఫ్ స్టార్ట్ చేశాను. ఒక సగటు మనిషికి, ఒక మధ్యతరగతి వాళ్ళకి, అణగారిన వర్గాలకి బలమైన గొంతు లేదు. కేవలం ఎట్టి పరిస్థితుల్లో అధికారం కావాలి, విలువలు వదిలేసినా కానీ అనే పరిస్థితుల్లో రాజకీయాలు ఉండకూడదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళాం, స్థాపించడం జరిగింది. ఇది పెట్టాక అసలు కంటెస్ట్ చేయాలా వద్దా అనేది చాలా, ఆ రోజుల్లో నేను ఆల్మోస్ట్ ఒక 70-80 స్థానాలకు పోటీ చేయాలనుకున్నాను. దానికి కారణం కూడా ఏంటంటే ముందు కామన్ సింబల్ రావాలి. ఆ కామన్ సింబల్ కోసం 70-80 స్థానాల్లో 7-8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పి చాలా ఆలోచించి ఆ నిర్ణయం ఏం తీసుకున్నానంటే, ముందు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, ఒక ప్రభుత్వం ఏర్పడటానికి మనందరం సహకారంగా అందించగలిగితే మనకు కొంత అనుభవం ఉంటుంది, అలాగే పూర్తి స్థాయి మనకి ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఏ పోటీ చేయకుండా కొన్ని ప్రత్యేక తర్వాత ఫ్యూచర్ని మళ్ళీ సభల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ పర్టికులర్ ఇదని అందరూ మాట్లాడేది ఏంటంటే ఆర్గనైజేషన్ బిల్డింగ్ లేదంటారు. ఆర్గనైజేషన్ బిల్డింగ్ అనేది నేను బేసిక్గా చాలా స్ట్రక్చర్డ్గా ఆలోచిస్తున్నాను. సిపిఎఫ్ అనేది చాలా స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్. ఒక రాష్ట్ర స్థాయి నుంచి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బేసిక్గా సివిల్ రైట్స్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థాపించడం జరిగింది. దానితో ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసాం ఆ రోజునే. ఆ రోజునే చాలామంది వాలంటీర్ ఫోర్స్ వచ్చారు. వాళ్ళందరూ మోర్ దెన్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కానీ పొలిటికల్ ఆస్పిరెంట్స్ కంటే కూడా ఈ సమాజం ఎంతో కొంత బాగుపడాలి అని చెప్పి ఒక బలమైన ఆ భావజాలం కలిగిన వాళ్ళు, అలాగే చాలామంది పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు హక్కుల కోసం. సో అందుకు నాకు ఆర్గనైజేషన్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఇబ్బంది కూడా పెద్ద నాకు అనిపించింది అంటే, వీళ్ళు ఎవరు మాట్లాడుతున్న ఆర్గనైజేషన్ మీకు ముందుకు చెప్పదలుచుకున్నది, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ వీటి గురించి మాట్లాడాలంటే వాళ్ళందరూ కూర్చున్నది మనం చాలామంది సీనియర్ నాయకులతో, వేరే పార్టీ నాయకులతో కూడా వామపక్షాల వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, మీకు ఇంకా ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వలేదు అంటుంటే స్వాతంత్రం పూర్వం ఉన్న ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్లో కూర్చొని మీరు మాట్లాడగలుగుతున్నారు అంటే వెల్ ఒకటి, ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్లో కూర్చొని ఇంకొక ఆర్గనైజేషన్ వాళ్ళతో కంపీట్ చేయలేము మనం. కానీ వాళ్ళ మాటలు నాకేం అనిపించవు, ఎందుకంటే మన ఫస్ట్ జనరేషన్ లీడర్షిప్, ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ పార్టీ, మనం వెనక పెద్ద హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, చిన్న కుటుంబాల నుంచి వచ్చాం.
వీటన్నిటిని మనం వీటన్నిటిని దాటుకుంటూ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇంత ఇన్ని కోట్ల మందికి రీచ్ అయ్యి ఇన్ని లక్షల మంది ప్రతి ఊర్లో సంసిద్ధంగా ఉండటానికి వీళ్ళందరినీ ఏకతాటిపైన ఒక వేదికపైన తీసుకురావడానికి చాలా కష్టాలతో కూడుకుంది, చాలా డిసిప్లిన్తో కూడుకుంది. ఇవన్నీ నేను చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ప్రతిసారి మన పార్టీకి అనుభవం లేదంటారు, కానీ జనసేన పార్టీగా అనుభవం లేదేమో, కానీ జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కరికి 2 ఎలక్షన్ల అనుభవం ఉందని చెప్పి మీరు బలంగా తెలియచేయండి ప్రతి ఒక్కరికి. ఈ అనుభవం లేకుండా ఎందుకు వెళ్తాం ముందుకి? నేను 2009లో ఒక ఎంపీగాను ఒక ఎమ్మెల్యేగాను కంటెస్ట్ చేసేవాడిని. నేనేమనుకున్నానంటే అన్నిటికంటే కూడా ప్రజాక్షేత్రంలో సమస్యలు తెలుసుకోకుండా, అవగాహన తెలుసుకోకుండా రాజకీయ పరిస్థితులని నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా అయిపోతే నేర్చుకునే అవకాశం కోల్పోతానని చెప్పి ఆ రోజు నేను పాల్గొన్నా. 2014లో నేను కంటెస్ట్ చేసి ఎంతసేపు నా గెలుపు కోసం, నేను పెట్టుకున్న నించున్న అభ్యర్థుల గెలుపు కోసం ఉంటాను తప్ప ఒక భావజాలంలో ఒక పార్టీకి ఒక ప్రభుత్వం ఏర్పరచడానికి కీలక పాత్ర వహించిన అవకాశం కోల్పోతామన్న ఉద్దేశంతో నేను పోటీ చేయలేదు. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ మనకు చాలా కావాలి భవిష్యత్తు కోసమని. అలాగే ఈ రోజున నేను చాలా స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకుని ముందు కొంచెం కొత్తగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి, నేను మాట్లాడే అలవాటు కావు అందరికీ. కన్వెన్షనల్ పాలిటిక్స్ చేయను నేను. కన్వెన్షనల్ పాలిటిక్స్కి ఏమేమి చేయాలని చేస్తాం, కానీ వాళ్ళు వెళ్ళే దారిలో వెళ్ళాం. అందువల్ల మనం వాళ్ళకి అర్థం కావడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజంగా ఓపెన్ మైండ్తో ఉన్న వాళ్ళకి సగటు సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి నేను మనం అర్థమవుతున్నాం. కానీ కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీని ఇలాగే ఉండాలి అని ఒక గిరిగిసి కూర్చున్న వాళ్ళకి జనసేన పార్టీ అర్థం కాదు, జనసేన ఆలోచన విధానం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం ముందుకు వెళ్తున్నాం, వెనక్కి అడుగు వెనక్కి వేయట్లేదు. అలాగే గత 10 నెలల నుంచి నాకు, ఎందుకంటే మనకు అనేక మంది యూత్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, రకరకాల వర్గాలు ఉన్నాయి, వీళ్ళందరినీ కలిపి ఏకతాటిపైన తీసుకురావడానికి నేను చాలా డీప్గా ఇన్డెప్త్ స్టడీ చేసిన ప్రిన్సిపల్స్నే, 7 సిద్ధాంతాలు, దీని మీద వాల్యూమ్స్ రాయొచ్చు, కానీ అందరికీ ఈజీగా అర్థమైపోయేలాగా ఒక 7 సిద్ధాంతాలుగా మనం దాన్ని క్లుప్తంగా తీసుకొని సంక్షిప్తంగా మనం పట్టుకొచ్చాం. దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాట్లాడటానికి కులాల తాలూకు ఐక్యత ఆలోచన విధానంతో వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు దానికి నేను ఎలా స్థాపించి చూపించానంటే, నిజంగా మనకి సమాజంలో కులాల తాలూకు ఐక్యత లేకపోతే, కులాల తాలూకు ఇంటర్ డిపెండెన్సీ మనం అర్థం చేసుకోకపోతే సమాజాన్ని కానీ అభివృద్ధి కానీ ముందుకెళ్ళదు. చాలా కష్టం. అందుకని నేను దాన్ని తెలుసో తెలియక ప్రతి కావాలన్నో ఏదైనా కారణాలు కావచ్చు, కానీ ఒక్కొక్క పార్టీ తెలియకుండా ఒక దానికి రిప్రజెంట్ అవుద్ది. నేను అలాంటిది జనసేన పార్టీకి జరగకూడదు అని చెప్పి నేను ఇది అందరిది సంబంధించింది అని చెప్పి నేను చాలా కాన్షియస్గా మనస్ఫూర్తిగా నేను చేసిన ఈ సైద్ధాంతిక సూత్రాలు ఇవి నేను తపనబడి. అందుకని నిజంగా కుల భావన ఉంటే జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాం? చేయం కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి వీటన్నిటిని ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్ళాలి. వీఆర్ అబౌ బియాండ్ కమ్యూనిటీ, బియాండ్ కాస్ట్, సమసమాజం ఉండాలి, కాస్ట్ హార్మనీ ఉండాలి, కమ్యూనిటీ హార్మనీ ఉండాలి, ప్రాంతీయత మతం తాలూకు హార్మనీ ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసిన ఇవన్నీ సిద్ధాంతాలు. దాదాపు 100,000 పైచీలకు అప్లికేషన్లు వస్తే దాని నుంచి మన ఈ ప్రతిభావంతులు వేదికలాగా మనం తీసుకుంటే, ఎందుకని పెట్టాము ఇలాంటి కాన్సెప్ట్ అంటే, పార్టీ అనగానే ఎప్పుడు మీరు నా కుటుంబ సభ్యులు ఉంటారు. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోండి. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు, ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. అందుకని ఎక్కడ కూడా నేను అలాంటి పరిస్థితులు ఎవరి, అందుకని కొత్తగా రావాలంటే నిరంతరం తపన ఏంటంటే ఎంతమందికి రీచ్ అవ్వాలి మనం. అందుకని ఈ ప్రతిభావంతులు వేదిక ఎందుకు పెట్టాను, కొంచెం కష్టమే, ఇబ్బందిగానే ఉంటుంది. అందరూ సరైన వాళ్ళు, సమర్థతను వాళ్ళు ఇంకా బయట ఉండిపోవచ్చు ఇంకా, కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న అడుగు, ఒక ప్రయాణం మొదలు పెట్టకపోతే ముందుకెళ్ళామని చెప్పి స్టార్ట్ చేసాం. ఈరోజు చాలా బలంగా ప్రతి జిల్లాలో ఒక కొన్ని వేల మంది బలమైన ఒక మేధస్సుతో కూడిన కార్యకర్తలు ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు మనకి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి. సో దీంట్లో భాగంగా ఒక 10 నెలల క్రితం
నేను ఒక ఆర్గనైజేషన్ హైర్ చేశాను. మనం ఇంతమందిని సమకూర్చుకున్నాం, ఇంతమంది జనాభా ముందుకొచ్చారు. దీనికి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి, ఎందుకంటే నేను ఒక్కడిని చేస్తుంటే సరిపోవట్లేదు, నాకున్న కొద్ది మంది చేస్తే సరిపోవట్లేదు అని చెప్పి దేవ్ అని చెప్పి ఈయన మీ పరిచయం చేస్తున్నాను. అంటే ఆర్గనైజేషన్ ఇప్పుడు దాకా మనం ఫామ్ చేసిన దగ్గర నుంచి ఇక దీన్ని ఎలక్షన్స్ అయిపోయే వరకు, ఎలక్షన్స్ తర్వాత పార్టీని స్టెబిలైజ్ చేసే వరకు ఆయన సర్వీసెస్ తీసుకోవడం జరిగింది. అంటే మనం మీకు చెప్పదలుచుకుంది, నేను ఎప్పుడు కూడా కొద్ది స్థానాల్లో పోటీ చేస్తానని నేను ఇప్పుడు ఎవరికి ఒక్కరికి కూడా చెప్పలా. అది వాళ్ళు ఊహించుకున్న కథలు, వాళ్ళు ఊహించుకున్న ఊహలు. మనం 2019కి 175 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. చాలా బలంగా దాని మీద ఎలాంటి ఉండాలి, వ్యూహాలు ఎలా ఉండాలి, దాని మీద ఏం చేయాలి, ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి దేవ్ గారు, నేను వారి టీం, అంటే మనకి దీని కనుక 1200 మంది పైచిలకు వాలంటీర్స్ పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ. ఈ 1200 మంది ముందు మనకు వచ్చింది, నేను సిపిఎఫ్ పెట్టినప్పుడు ఆ రోజు ఐడియాలజీకి నేను చెప్పిన మాటలకి కమిట్ అయిపోయిన వ్యక్తులు అనమాట. అప్పటి నుంచి నాతో పాటు ఉన్నారు. వాళ్ళ డేటాబేస్ నుంచి అనేక వేల మంది ఉంటే వాళ్ళని ఫైనల్గా 1200 పైచిలుకుని షార్ట్ లిస్ట్ చేసి ఈయనకి కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే దేవ్ గారి తరపు నుంచి ఒక 300 పైచిలుకు 350 పైచిలుకు ఎంప్లాయీస్ మన ఆయన కంపెనీ దగ్గర ఉన్నారు. 350 మంది ఎంప్లాయీస్తో సహా ఈ 1200 మంది కలిపి 2019 ఎలక్షన్స్కి పోటీ చేయడానికి బూత్ స్థాయి కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అలాగే రాష్ట్ర స్థాయి లీడర్షిప్ నుంచి ప్రతి జిల్లా స్థాయికి, మండల స్థాయికి, గ్రామ స్థాయికి ఎలా వెళ్ళాలి, ఎలక్షన్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలక్షన్స్ తర్వాత పార్టీని సస్టైన్ చేయాలి అంటే ఎలా చేయాలి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక బలమైన ప్రణాళిక రచించడం జరిగింది ప్రాపర్ ప్లానింగ్ తోటి. ఇది ఆయన చెప్పే మాటలు మీకు అందరికీ మీకు అర్థమవుతాయి. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు లేటెస్ట్ స్టేజెస్లో మీరు ఆయన ఇంటరాక్ట్ అవుతారు, ఆయన గ్రూప్ ఆఫ్ పీపుల్. అలాగే పార్టీకి కొత్త రక్తం ఎంత అవసరమో ప్రతి రాష్ట్ర స్థాయిలో కానీ, ఇంకా అంతకుమించి పెద్ద స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ అనుభవజ్ఞులు కూడా అంతే అవసరం. అలా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన ఆలోచన, ఒక ప్లానింగ్ తీసుకున్నాం. దాన్ని దేవ్ గారిని వీళ్ళందరినీ మీకు ఒకసారి పంచుకోమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మై నేమ్ ఇస్ దేవ్ అండ్ ఐ బీన్ వర్కింగ్ విత్ ఫ్యూ పార్టీస్ అరౌండ్ ద కంట్రీ అండ్ ఈవెన్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్ విత్ ద పార్టీ ఫర్ ద లాస్ట్ 10 years. I have an experience of over a decade in electioneering and campaigning and all such things in strategies and all. I hope you can hear me, right, everybody? I'm not that good in Telugu, I can speak, but not that good. I'll use here and there, right? So I've been interacting with him since last 10 months and we have been strategizing a few points. Friends, one thing I would like to tell you, that we are fortunate enough to have a leader. I have met many political leaders around the country, even on an international level, few of them. We are fortunate enough to have a leader who has a great vision. Many of us, even the seasoned politicians, think that there is some gap over there. But really speaking, he has a very strong strategy, a vision, a roadmap to get Janasena into power in 2019. I have been a strong witness to it at every stage. How to empower the cadre, how to empower the sections of the society and all, he has it. Friends, one thing let me tell you, our leader strongly believes one thing, that democracy is not a privilege of few communities to rule. Rendu moodu community la guttadhipathyam kaadu, adi andaridi. So what he strongly feels is, everybody in democracy has a right to participate, and all of you, in the initial stages I'm telling you, anybody, whether there is an issue on a booth level or an assembly conscience level or a parliament conscience level or a state level, go ask the question, be participative and be a true Janasainik. That's what his core ideology is all about.
My friends, and then he always feels, and what I believe today is, a leader is somebody who can serve, right? A leader is somebody who can serve. Once we start serving, only then we can be a leader, and we have to follow him on that. Right, friends? So here, friends, let me tell you the strategy of this party. I will be helping you throughout from now till the date of election, and even after the result, when we really come into power, even then I'm here. So now, Mandri, the presentation me nachinda anukuntunnanu. సో దేవ్ టీం కూడా ఇంట్లాగే ఉంటారు, మిగతా 1200 కూడా ఇలాగే ఉంటారు. సో ఈ మే 7వ తారీఖు కానీ 7వ తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే నేను ముఖ్యంగా 2 స్టేట్స్ సంబంధించి మేనేజర్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నా కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్లానింగ్ ఏంటంటే ముందు క్యాడర్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం, లీడర్షిప్ బిల్డింగ్ మీద. ఇప్పుడు క్యాడర్ బిల్డింగ్ జరుగుతూ ఉంది, లీడర్షిప్ బిల్డింగ్ నెక్స్ట్ స్టెప్ తీసుకుపోవాలా. ఒక 3 మంత్స్ తర్వాత తెలంగాణకు సంబంధించినంత వరకు జనసేన పార్టీ ఎలా కంటెస్ట్ అయిపోతుంది ఏంటి అనేది ఓన్లీ ఒక 3 నెలలు, అంటే కరెక్ట్ చెప్పాలంటే ఇది మే కాబట్టి జూన్ జూలై ఆగస్టులో, మిడ్ ఆఫ్ ఆగస్ట్లో మన తెలంగాణ సంబంధించిన ప్లాన్ ఒకటి క్లారిటీ వస్తుంది. అందుకని తెలంగాణ సంబంధించినంత వరకు మనం ఇలాంటి మీటింగు, ఈ లోపల ఏంటంటే మనం చేసేదంతా క్యాడర్ బిల్డింగ్ చేస్తున్నాం, లీడర్షిప్ ఐడెంటిటీ చేస్తున్నాం, ఐడెంటిఫికేషన్ జరుగుతూ ఉంది. అలాగే ఎలా పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఇప్పుడు పోటీ, వీటన్నిటి మీద మటుకు ఆగస్టులో ఒక స్పష్టమైన క్లారిటీ తెలంగాణ సంబంధించినంత వరకు ఇస్తాను. అలాగే రోడ్స్ మీద ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఒకటి తిరగడానికి ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోవడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మన విధి విధానాలని ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద విభజన హామీల మీద ఈ 7వ తారీఖు కానీ మ్యాక్సిమం 10వ తారీఖు లోపు 10 కానీ 11 కానీ నేను ఒక ఊరికి వస్తాను, అక్కడి నుంచి అనౌన్స్ చేస్తాను. అక్కడి నుంచి నెక్స్ట్ 20-48 అవర్స్లో ఒక 6-7 జిల్లాలు అనుకున్నాను. 6-7 జిల్లాల్లో ఏ జిల్లా నుంచి ప్రారంభిస్తానో అది ఇంకా నేను నాకు ఒక ఇంకా నేను మనసులో అనుకుంటా ఉన్నాను. అది చెప్పగానే నాకు ఏ ఒకళ్ళు మీ జిల్లా అయితే నాకు ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ అండ్ సహకారం కావాలి. బిట్వీన్ 9th and 11th లోపు క్లారిటీ ఇస్తాను, ఏ జిల్లా నుంచి జనసేన ప్రజల మధ్యలోకి వెళ్ళబోతుంది అనేదాన్ని. దాంతోపాటు పార్టీ నిర్మాణం, పార్టీకి సంబంధించిన మొత్తం లీడర్షిప్ ఐడెంటిఫై చేయటం ఇవన్నీ చేసుకుంటా ఇప్పుడు మన దేవ్ గారి సహకారంతో, మిగతా సీనియర్ లీడర్ సహకారం, మీ అందరి సహకారంతో పార్టీ 2019 ఎలక్షన్స్కి సంసిద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్ అండ్ థ్యాంక్ యూ.